నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగిరెడ్డి గారు, నంద్యాల ఉప ఎన్నికల్లో ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యంలో ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఇప్పుడు సుమారుగా 58 సంవత్సరాలు అండి. అంటే నేను విద్యార్థి నాయకుడిగా అనేక ఎన్నికల్లో పోటీ చేశాను, అనేక ఎన్నికల్లో గెలిచాను. తర్వాత అధికార పార్టీ తరఫున అనధికార అపోజిషన్లో ఉండి కూడా అనేక ఎన్నికల్లో ప్రధానమైన వ్యక్తులుగా, ఎన్నికల ఏజెంట్గా కూడా నేను పనిచేశాను. అట్లాగే నేను అలహాబాద్ యూనివర్సిటీలో చదువుకున్నాను, నార్త్ ఇండియాలో కూడా ఎన్నికలు చూశాను. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఒక అప్రజాస్వామిక పాలన చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే ఓడిపోగానే గౌరవంగా వెళ్ళిపోయింది. ఎన్నికల ప్రజాస్వామికంగా నడపల. కానీ మొట్టమొదటిసారిగా నేను నా లైఫ్లో, జనరల్గా ఎన్నికలంటే పార్టీలు రాజకీయ పక్షాలు పోటీ చేస్తాయి, లేకపోతే ప్రజలు ఎవరైనా సరే పోటీ చేయొచ్చు, ఇండిపెండెంట్గా అయినా సరే. కానీ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అపోజిషన్ పార్టీ మీద ప్రభుత్వం పోటీ చేస్తోంది. తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే, ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా లేకపోతే తెలుగుదేశం పార్టీ తరపున కాదు జరుగుతున్న ఎన్నిక, అసలు ముఖ్యమంత్రి అంటే నా సొంత కుటుంబంలాగా అనుకుని జరుగుతున్న ఎన్నిక. బహుశా బీహార్లో కూడా ఇటువంటి ఎన్నికలు జరిగుండవు. ఇంత అప్రజాస్వామిక విధానాన్ని ముందు సామాన్య ప్రజలు అందరూ కూడా గౌరవిస్తున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో ముందు ఎక్కడికి వెళ్ళినా సరే నేనైతే చూస్తున్నాను, అంటే నంద్యాల ఒక వార్డు, ప్రతి వార్డులోనూ ఇంటెలిజెన్సీ డిఎస్పీ లేతే సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తులు, వాళ్ళు పర్సనల్గా కూడా ఏమిటి మేము ఇంత స్థాయిలో చదువుకున్న వ్యక్తులు మేము ఏం చేస్తున్నామని పర్సనల్గా కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి కాదు వాళ్ళు చేస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అప్రజాస్వామికంగా ప్రభుత్వం చేస్తున్న దానికి బాధపడుతూ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇటువంటి దానికి మాత్రం పర్యవసానం అనుభవించాల్సిందే. ఇందిరాగాంధీ గారు కూడా తర్వాత ఎమర్జెన్సీలో నేను తప్పులు వేసి చేశాను, లెంపలేసుకుంది. సో ప్రపంచానికి అడగడలాడించిన హిట్లర్ కూడా చివరికి తన డిక్టేటర్షిప్తో కాదని తన బంకర్లో తనే తన రివాల్వర్తో కాల్చుకుని సరిపోయిన చరిత్రలు మనం చూసాం. ఎప్పుడు కూడా బలమైన ప్రపంచంలోనే అతి పెద్ద అతి బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం, పాకిస్తాన్ లాంటి ప్రజాస్వామ్యం కాదు మనది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకుని అనుకునే తీరుని మాత్రం తప్పనిసరిగా దాని పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరు చేసినా సరే, నేను ఎలా నడిచినా నేనైనా సరే అనుభవించాల్సిందే. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులని మనం చేసే ప్రమాణ స్వీకారంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతం లేకుండా పాలన చేస్తానని చేసి ప్రమాణం చేసి ఇవాళ ఎన్నికే కాదు, రాష్ట్రం అట్లాగే ఉంది, ఎన్నికైతే నేను చెప్తుంది ప్రభుత్వం మీద మేము వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. మొట్ట భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ ఎన్నిక ఇది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీ అధినేత వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? గతంలో పల్లెల్లో ఏ విధంగా కొనసాగింది? ఇప్పుడు నంద్యాల పట్టణంలో ఏ విధంగా కొనసాగుతుంది? అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. సో చంద్రబాబు నాయుడు గారు వెనక డిక్లేర్ కాకముందు వచ్చారు, వచ్చి నంద్యాలలో రోడ్ షో చేశారు. వాళ్ళ సొంత మీడియాలో నుంచే రోడ్ షో కనీసం 100 మంది లేరేంటి, ముఖ్యమంత్రి గారు వెళ్తే వాళ్ళు మొత్తం అధికారిక కార్యక్రమాలన్నీ పెట్టి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి చేస్తే కూడా అని చెప్పి అప్పటికే వచ్చింది. సరే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి మీటింగ్కి రావటం రోజున, వచ్చిన రోజున అందరూ కూడా అంటే సామాన్యమైన ప్రజలు మీడియాలో కూడా చూసి స్టన్ అయిపోయేటట్టుగా స్టార్ట్ అయింది. సో నంద్యాల టౌన్ నుంచి మీటింగ్ కంటే ముందు గ్రౌండ్లోకి మనం వెళ్ళకపోతే ఖాళీ ఉండదేమోనని చెప్పి మహిళలు, ప్రత్యేకంగా ముస్లిం మహిళలు, వాళ్ళు బురకాలతోనే రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి గ్రౌండ్ మొత్తం కూడా లోపల మొత్తం కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, అసలు వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు లేకపోతే వాళ్ళు కూడా కాదు, మీటింగ్ అయిపోయేదాకా కూడా కూర్చోడానికి కూడా అన్ని కూర్చు లేసినా చేయలేదండి. మనిషి మనిషి నుంచోడానికి తప్ప పక్క స్పేస్ లేకుండా ఉండే, ఆయన మీటింగ్ అయిపోయి స్టేజ్ దిగేదాకా ఒక్కళ్ళు కూడా గ్రౌండ్లో నుంచి కదలలా. బహుశా గత 25 సంవత్సరాల నుంచి కూడా ఏమన్నా పివి నరసింహారావు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా సభ ఏమన్నా జరిగిందేమో, కానీ అటువంటి సభ గత 25 సంవత్సరాల్లో మేము ఈ నంద్యాలలో చూడలేదు అని చెప్పి ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పుకునే పరిస్థితి. ఆ రోజునే మొత్తం కూడా నంద్యాల ఎన్నిక రిజల్ట్ అనేది డిసైడ్ అయిపోయిందండి ప్రజల మైండ్లో. సరే రాజకీయ పక్షాలు రకరకాల ఎవరి ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పులేదు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా మనం గెలుస్తున్నాం నంద్యాలలో, మెజారిటీ కోసమే చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పేది. దీనికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఆయన అంటే ప్రధానమంత్రి పదవి తాత్కాలికం, ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అని చెప్పి మా బాల మేధావి లోకేష్ చెప్పినంత నేను ముఖ్యమంత్రిగా వచ్చాను అని చెప్పి ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. ఆయన వచ్చి 4 రోజులు ప్రోగ్రామ్కి వచ్చి మధ్యలో ప్రోగ్రామ్ మినహాయించుకుని వెళ్ళిపోయిన రోజునే లోకేష్ గారు కట్ చేసి వెళ్ళిపోయిన రోజునే అయితే మేమైతే మా కేటర్ అంతా కూడా అరే లోకేష్ బాబు వస్తే బాగున్నాయి,
రోజుకు 1000 ఓట్లు మనకు మెజారిటీ పెరుగుద్ది ఆయన ఇక్కడ ఉంటే అని చెప్పి సామాన్య ప్రజలు అందరూ కూడా ఎదురు చూశారు. సో ఆయన్ని రానికుండా అంత బాలమేధావిని మరి ఎన్నికల్లో మరి ఆయన అన్నిటి డిక్లేర్ చేసి ప్రధానమంత్రి పదవి కాదని చెప్పిన వ్యక్తిని ఇవాళ ఇక్కడికి రాకుండా చేశారంటే, అంటే హైదరాబాద్లో 1 నంబర్ 1 ప్లేస్కి నేనే తీసుకెళ్ళాను అనే దానికి ఎక్కడ వెళ్ళిందో, ఇక అమ్మో ఎక్కడ మన కుర్రాడి మీద పడిపోద్దు అని చెప్పి భయపడిపోయి లొకేషన్ రానియని పరిస్థితి. ఇక ప్రచార సరళిలో మేమైతే కంప్లీట్గా ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి కూడా ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి పంపినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన పిలుపు లేకపోతే కేడర్కి ఇచ్చిన పిలుపు ఆవేశం వద్దు, ఆలోచనతో నడుద్దాం. సో ధర్మబద్ధంగా మనం చట్టబద్ధంగా ధర్మబద్ధంగానే పోరాడదాం తప్ప ఎక్కడా మీరు ఆవేశం లోను కావద్దు అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇదే విషయంలో ఆయన తోడలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద రాసిన పుస్తకంలో బస్సులు తగలబెట్టండి అని పెట్రోల్ కాయలు డీజిల్ కాయలు ఆయన ఇచ్చి పంపించారని చెప్పిన పరిస్థితి. సరే ఇక్కడ ఎన్నికలు మాత్రం ఇది నంజాలండి. ఎన్నికలు ఎంత వాళ్ళు చేయాలనుకున్నా సరే మేమైతే ప్రజాస్వామ్య బద్దంలో నిలుతున్నాం, ప్రజలు కూడా ప్రజాస్వామ్యంగానే నమ్ముతున్నారు. సో ఆ ప్రజాస్వామ్య ఎన్నిక ప్రజాస్వామ్యానికి విజయం అనేది మాత్రం తప్పనిసరిగా జరిగే పరిస్థితి. వైఎస్ జగన్ ని ఫస్ట్ నుంచి మీరు చూస్తున్న వ్యక్తి, సో ఆయన మనస్తత్వం ఎట్లాంటిది, సో ఇచ్చిన మాటని నెరవేరుస్తారా లేదా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా నాకేం కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. నేను ఒక స్వతంత్ర రైతు సంఘాలుగా మేము ఉన్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రైతు సమస్యల మీద అనేక సమస్యలు తీసుకెళ్ళాం. అనేక సమస్యలు రైతు సంఘాలు వచ్చి నేను చాలా గౌరవంగా తీసే సమస్యలు పరిష్కరించిన పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజునే, అంటే ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో మా తండ్రి మా దేవుడు అన్నట్టుగా పెట్టుకుంటా ఉంటే, ఏ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి చనిపోయిన తర్వాత ఒక ఇంత వీళ్ళు పబ్లిక్ అంతా కూడా పబ్లిక్ కాదు ఒక పబ్లిక్ ఏమో వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటే, సో ఒక అధిక అవలత నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఒక ప్రచారానికి నేను ఏమైనా సరే ఆ రోజు నుంచే నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఆయనతో పాటు నడక నడవటం మొదలుపెట్టాను. నేనేదో ఇక్కడ రైతు సంఘం అధ్యక్షుని అవుతానని లేకపోతే అన్నీ కూడా కాదు. ఆ రోజు నుంచి కూడా నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాను. నిజంగా డైరెక్ట్గా వాళ్ళ మీడియా ముందు చెప్తున్నాను, నేను మా విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ బాబు అని పిలుస్తారు. నేను కూడా మొట్టమొదటిలో రాయలసీమ ప్రాంతంలో సహజంగా అందరినీ అన్న అనే పిలుపు సహజంగా వస్తుంది. కానీ మా జిల్లాలో సొంత అన్న అయితేనే అన్న అంటాం, లేకపోతే ఏమండి నేను వస్తా తప్ప రాదు. కానీ మొట్టమొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్న అని పిలుస్తూ ఉంటే నాకు ఎందుకో సార్ అనే భావన లేని వీళ్ళకి రాలేదు. ఇప్పటికీ మేము నాయకుడు కాబట్టి మాకు అందులో ఉన్నప్పుడు సార్ అని పిలుస్తాను తప్ప, మేమిద్దరం ముఖాముఖిగా కూర్చుంటే జగన్ బాబు అని పిలుస్తాను, విజయం గారు ఎట్లా పిలుస్తారో నేను కూడా నా తమ్ముడు అనుకునే నేను వర్క్ చేస్తున్నాను. 2014లో టీడీపీ అధికారంలోకి రాకముందు చాలా హామీలు ఇచ్చింది, రైతులకి సంబంధించి కానివ్వండి మిగతా వాటికి సంబంధించిన కానీ. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 ఏళ్ల కాలంలో అధికార పార్టీ ఏమైనా చేసిందా రైతులకి? ఒకటి, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు 2012లో అనంతపురం నుంచి పాదయాత్ర మొదలు పెడుతూ అనంతపురం ప్రజల కష్టాలు చూసి నాకు గుండె కరిగిపోయింది, రుణమాఫీని నేను ప్రకటిస్తున్నాను అని, మీరు రుణాలు కట్టవద్దు, ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా నేను చేస్తానని చెప్పారు కానీ మీరు రుణాలు కట్టవద్దని చెప్పలేదండి. మీరు రుణాలు కట్టవద్దు, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు మీ ఇంటికి తెచ్చిస్తాను అన్నాడు. పుస్తెల తాడు అంటే మన భారత సంప్రదాయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకవేళ సామాన్యంగా తాకట్టు పెట్టడానికి పుస్తకంతో మెళ్ళలో తాడు తీసివ్వదండి, తీసి ఇవ్వాల్సి వస్తే కూడా పసుపు తాడు తీసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని దానికి పసుపు కుంకుమ పెట్టుకుని ఆ మంగళసూత్రాలు మెడలో ఉండగానే ఆ పసుపు తాడు దానికి ఎక్కించుకుని ముడివేసుకున్న తర్వాత బయటికి తీస్తుంది. మంగళసూత్రాలు కూడా 2 సూత్రాలు ఉంటాయి, ఒకటి పుట్టింటి వారు పెట్టింది, ఒకటి మెట్టినింటి వారు పెట్టింది. ఇప్పటికీ కూడా మహిళ ఆ మంగళసూత్రాలకు ఇచ్చే విలువ ఏమిటో తెలియని పరిస్థితిలో చేసి ఇవాళ ఆయన కొప్ప నియోజకవర్గంలోనే ఆయన కొన్ని వందల ఒకే సింగిల్ డేనా అదే పుస్తెల తాడు తాకట్టు పెట్టారు, అయిపోయింది. ఆ తర్వాత ఇక దస్తావేజుల పరిస్థితి లేదు. బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను. రైతు రుణాలంటే వ్యవసాయ రుణాలే కాకుండా వచ్చేసింది, అవన్నీ వీడియో క్లిప్పింగ్లు అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పంట రుణాలు అన్నాడు, పంట రుణాల నుంచి హార్టికల్చర్ని తొలగించాడు, హార్టికల్చర్ నుంచి తొలగించిన తర్వాత 50,000 అన్నాడు. కోటయ్య కమిటీని మోసం చేసే కార్యక్రమం తీసుకొచ్చి మొట్టమొదటిగా వ్యవసాయ సాధికారిక మిషన్ తిరుపతిలో పెట్టి స్టేజి మీద డైరెక్ట్గా 2 ఎకరాల మామిడి తోట రైతు డైరెక్ట్గానే ఆయన పేరుతో సహా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే, నా 35,000 రుణం రద్దు అయిందని చెప్పి స్టేజీ మీద చెప్పించారు. కరెక్ట్గా అదే రోజు నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను, అయ్యా ఏమిటి తిరుపతి వెంకన్న సాక్షిగా ఇంత అబద్ధమా
హార్టికల్చర్ రైతుకు నువ్వు రుణాలు రద్దు చేయలా, కానీ మామిడి తోట రైతు రుణం ఎట్లా రద్దు అయింది అంటే ఆ మనిషికి తెలియకుండానే మీకు రుణాలు రద్దు అవుద్దని చెప్పించి చేజీ ఎక్కించి చెప్పించారు మీరు. ఇటువంటి మోసమా చేసే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు నుంచి నా మీద కావాలని చెప్పి సమాధానం లేదు దానికి. సో ఇప్పటికీ కూడా నేను ఎక్కడ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు చేయను, కానీ ప్రశ్నించేదానికి సమాధానం లేక వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకునే పరిస్థితి. రుణమాఫీ పరిస్థితిలో భారతదేశ చరిత్రలోనే అంతకంటే పెద్ద మోసం లేదు. ఆ తర్వాత 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ జిల్లా కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం ఉల్లిపాయలు, ఉల్లి ఆంధ్రప్రదేశ్లోనే మొత్తానికి కూడా సరఫరా చేసే జిల్లా కర్నూలు జిల్లా. సో కేజీ రూపాయికి రూపాయిన్నరకి 2 రూపాయలకి అమ్ముకుంటూ ఉంటే 6 రూపాయలు కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రత్తిపాటి పుల్లారావు గారు డైరెక్ట్గా మార్కెట్కి వచ్చి చెప్పారు ధరల స్థిరీకరణ నిధి నుంచి. ఎక్కడ 1 రూపాయి ఇవ్వాల. ఆ తర్వాత మిర్చి పరిస్థితి, ఆ తర్వాత కంది పరిస్థితి, ఆ తర్వాత మినుము పరిస్థితి, ఈ జిల్లాలో నష్టపోయారు, రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయారు. ఆ తర్వాత కూడా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి 50% అదనంగా లాభసాటి ధరలు కల్పిస్తాము. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ముసి చేసినట్టుగా ధాన్యానికి 1వ సంవత్సరం 50, 2వ సంవత్సరం 50, 3వ సంవత్సరం 60 వేస్తే కూడా కనీసం లెటర్ కూడా రాయలే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మరో ప్రధానమైన అంశం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ విద్యుత్ ప్రధానం, ప్రాజెక్టులు ఒకటి వ్యక్తి అయితే భూగర్భ జలాల నుంచి ఆధారపడి పనిచేంత రాయలసీమ ప్రత్యేకంగా వ్యవసాయ విద్యుత్ ప్రధానం. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 4 గంటలు రాత్రి 3 గంటలు ఇస్తోంది, రాత్రిపూట రైతు అసలు పొలాల్లోకి ఎట్లా వెళ్తాడు, పాములు గరవచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత ఎక్కువగా తిట్టాడో చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్కువగా తిట్టాడు. ఇవాళ పగలు నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టాడు, ఊరు వాడో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ అనేది డివిజన్ తర్వాత విద్యుత్ సర్ప్లస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, విద్యుత్ షార్టేజ్ స్టేట్ తెలంగాణ. ఇవాళ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళి అంతర్జాతీయ కంపెనీలు అండి నేను రాయితీ మీద విద్యుత్ ఇస్తానని చెప్తున్నాడు, కానీ ఇప్పటికీ కూడా ఈ రాయలసీమ జిల్లాలో 4 గంటలు రాత్రి 3 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంది వాళ్ళ ప్రభుత్వం. రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం అని చెప్పేసి అందరికీ తెలుసు, అయితే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రాయలసీమలో ప్రధానంగా? అదేవిధంగా మొన్న జరిగిన బహిరంగ సభలో మీ అధినేత వైఎస్ జగన్ రైతులకు సంబంధించి ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా? చాలా ప్రధానమైన అంశం అండి. అంటే ఎన్నికల టైంలోనే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తొస్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన మొత్తం కూడా మా ప్లేనరీలోనే రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాల్లోనూ రైతులు నిజమైన ఎటువంటి సంక్షోభంలో ఉన్నారో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ పరిస్థితులు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను రైతు విభాగం అధ్యక్షుడు అయిన రోజులు కూడా మొట్టమొదట్లో వ్యవసాయం గురించో రైతుల గురించో నేను చెప్పి ఎప్పుడన్నా చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే ఫలానా అన్న కాదు ఫలానా మండలంలో ఇది పరిస్థితి అని ఆయన నాకు చెప్పే పరిస్థితి. సో ఆ రోజునే ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ రైతుల సంక్షోభం మీద రైతు భరోసా కార్యక్రమంలో ప్రకటించిన దాంట్లో ఇవాళ ఇప్పుడు రాయలసీమలో ఇప్పుడు వేసిన పంటలు ఎండిపోయినాయండి. ఈ పంటల కోసమే ప్రకృతి వైపరీత్యాలనేది 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలనేది, అంటే ఈ పంట చనిపోతే వెంటనే మళ్ళీ దుక్కి దున్ని మళ్ళీ పంట వేసుకోవాలి. వేసుకోవాలి అంటే ఎప్పుడెప్పుడో చేసుకుంటే కాదండి, ఆ ప్రకృతి వైపరీత్యాల సహాయం అనేది కావాలనే దాంట్లోనే నిజంగా ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమ రైతు సంక్షోభమే కాదు ఉత్తరాంధ్ర కాదు రైతుల పరిస్థితిని వాస్తవ పరిస్థితిలో చూసిన వ్యక్తిగా తీసుకున్న నిర్ణయం మొట్టమొదటి దాంట్లో నుంచి మా 2,000 కోట్లతో ధరల స్థిరీకరణది. ఆ తర్వాత రైతు పంట పండించి మధ్యలో చనిపోయిన ఇది ఒక ఎత్తు, పండించి మార్కెట్కి వెళ్ళిన తర్వాత అన్ని పెట్టుబడులు పెట్టేసేసి మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం ఉల్లి లేకపోతే మిర్చి వాళ్ళు కనీసం పెట్టుబడులు కూడా రానప్పుడే అప్పులు పాలవుతున్నాడు, ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య అక్కడే వస్తున్నాయండి. దానికోసం మొట్టమొదటి రోజులోనే నిజామాబాద్ జిల్లా 6 మూరులోనే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి 5,000 కోట్లు అని ఆయన చెప్పాడు, 1 రూపాయి ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఇది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, 5 సంవత్సరాలకి 2,000 కోట్లు 3,000 కోట్లు కాదండి. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాల నిధి 2,000 కోట్లు ఉంటుంది అక్కడ. ఈ సంవత్సరం ఎటువంటి రైతులు నష్టం జరగలేదు, సంతోషం. రైతు నష్టం జరగకుండా రైతు 1 రూపాయి కూడా అడగడు. ఈ సంవత్సరం నిజంగా నష్టం జరిగింది, 2,000 కోట్లు అయిపోతే మరలా 2,000 కోట్లు వస్తాయి. అలాగే ధరల స్థిరీకరణ ఇది కూడా అట్లాగే, అన్నిటికీ లాభసాటి ధరలు వచ్చినాయి, ఎక్కడ 3,000 కోట్లు అట్టగా ఉంటుంది, కానీ లేదు 3,000 కోట్లు అయిపోయినాయి, మళ్ళీ 3,000 కోట్లు వస్తాయి. సో అది ఎంతైనా సరే ఆ రెండు చాలా ఇంపార్టెంట్గా తీసుకున్న కార్యక్రమం. ఇంకొకటి, ఎప్పుడు మెయిన్ విత్తనాలు కొనుక్కునేటప్పుడు రైతు దగ్గర డబ్బులు లేకపోవటం మూలంగా వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, సో విత్తనాలు కొనుక్కోవటంలో నకిలీ విత్తనాలు వస్తున్నాయి లేకపోతే రకరకాల విత్తనాలు వస్తున్నాయి, విత్తనం వ్యవసాయానికి ముందు ప్రధానం విత్తనమే కాబట్టి ఆ విత్తనం దగ్గరే కావాలని మే నెలలోనే 12,500 ఇస్తానని చెప్పింది, అది ఆ విత్తనం దగ్గర మొదలవటానికండి. సో ఇది నంద్యాల ఎన్నికల కోసమనే కాదు. సో ఆ తర్వాత ఇక నంద్యాల వచ్చిన తర్వాత నంద్యాల ప్రాంతంలో కూడా మేము చెప్పిన దాంట్లోనే ఇక్కడ పంటలన్నీ ఎండిపోయి ఉన్నాయి.
సో వీటన్నిటికీ కూడా అదే తీరులో. ఆ తర్వాత ప్రధానమైన అంశంలో నంజాల వచ్చిన తర్వాత వచ్చిన అంశం ఇదంతా కూడా నంజాల అసెంబ్లీ అంతా కూడా కేసీ కెనాల్ ఐకట్ అండి. సో కేసీ కెనాల్ ఐకట్ అంటే చాలా బ్రహ్మాండం ఉంటాయి, రాయలసీమలోనే అత్యంత బ్రహ్మాండం వంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కూడా ఏమిటి ఇటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులకి వాళ్ళు జూలై ఆగస్టులో నీళ్లు లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి, ఇవాళ గుండెవులు లేకపోవడమే ప్రధానమైన కారణం. రాజశేఖర రెడ్డి గారు నిర్మించాలనుకున్నారు, దాని సర్వే అంతా జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తాను కూడా చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండ్రేవుల ప్రాజెక్టు నేను నిర్మాణం చేపడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కూడా మరలా సిద్ధేశ్వరం మీద వీళ్ళందరికీ కూడా సిద్ధేశ్వరం అలుకు కావాలనేది ఒకటి ఉంది. అక్కడ ఆల్రెడీ సర్వే అయిపోయింది, టెక్నికల్ రిపోర్ట్లు వచ్చినాయి. సో ఈ రిపోర్ట్లు వచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా అయ్యింది కాబట్టి దానికి హామీ డైరెక్ట్గా చెప్పి ఇప్పుడు ఇక్కడ సర్వే జరగాలి కాబట్టి చాలా క్లియర్. అదే నేను ఇందాక కూడా చెప్పాను, ఒక విషయం చెప్పాలంటే ఆయన చాలా త్వరగా వెళితే కానీ కాదు, ఎట్టి బస్సులోను సిద్ధేశ్వరం మీద టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ తెప్పించి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం నేను కార్యక్రమాన్ని చేపడతాను. ఇంకో మాట కూడా ముందు చెప్పారు, ఈ రెండు కార్యక్రమాలే కాదు కేసీ కెనాల్ ఆయగట్టుకి రెండు పంటలకి నాన ఉండగా రెండు పంటలు ఎలా పండినాయో అలా రెండు పంటలకి పంటానికి అవసరమైన ఇంకే మార్గాలు ఉన్నా సరే అన్ని మార్గాలకి నేను టెక్నికల్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని చేస్తాను. సో అది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన అంశం. వీటి ఇంకొకటి ఉందండి, వీటన్నిటికంటే కూడా మించిన అంశం పివి నరసింహారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా నంద్యాలను ప్రత్యేక జిల్లా చేయమని డిమాండ్ ఉంది. సో దాని మూలంగా మీరు రైతులు కదా మీకేంటి అనుకోవచ్చు, సో నంద్యాల పట్టణానికి అంతా 15 కిలోమీటర్లోనే నంద్యాల వ్యవసాయదారులు మొత్తం ఉన్నారండి, వాసుపాడు మండలం కానీ నంద్యాల మండలం కానీ. నంద్యాలని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా చేస్తే అత్యధికంగా నంద్యాల జిల్లా చేస్తే లాభపడేది నంద్యాల నియోజకవర్గం, అది మొత్తం రూరల్గా ఎప్పుడైతే హెడ్ క్వార్టర్ చేశారో అన్ని ప్రభుత్వ ఆఫీసులు వస్తాయి, అన్ని పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి, అలాగే పరిశ్రమలకు ముందు రీసెర్చ్ స్టేషన్స్ వస్తాయి, రాగానే టౌన్లోనే కుదరదు, పక్కకి వెళ్తాయి, టౌన్లో విలువలు పెరుగుతాయి, టౌన్ విలువ పెరగంగానే పక్కనున్న పొలాల విలువలు పెరుగుతాయి, రోడ్డెంబడి పెరగగానే లోపల విలువలు పెరుగుతాయి. టోటల్గా పర్మనెంట్గా నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్మతనం చాలా మొదలు, ఇదేమిటి మనం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దీన్ని అనేది, అంటే ఇది వాస్తవమైన విషయంలో ఇది రియల్ డెవలప్మెంట్ ఆఫ్ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్. అలాగే ఈ నంద్యాల ప్రాంతం అనేది విత్తనాలకి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత ప్రాంతం స్పెసిఫిక్ అండి, అలాగే ఆంధ్రప్రదేశ్లోనే నంద్యాల అనేది విత్తనాలకి చాలా స్పెసిఫిక్గా యాగ్రో క్లైమాటిక్ జోన్ సూటబుల్ అయిన ప్రాంతం. సో ఆ విత్తనాలకు సంబంధించినంత వరకు ఒక పరిశోధనా సంస్థని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్నే ఈ జిల్లాకి ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేయడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే అకాడమిక్కే కాదండి, వ్యవసాయ పరిశోధన మొత్తం దాని మీదే ఉంటుంది. సో ఫౌండేషన్ సీట్ అంతా యూనివర్సిటీ నుంచి రావాలి. సో కర్నూలు జిల్లా అనేది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లో ఎంత సాగుభూమి ఉందో ఒక్క కర్నూలు జిల్లాలోనే అంత సాగుభూమి ఉంది. అన్ని పంటలు విభిన్నమైన పంటలు కర్నూలు జిల్లా, గోదావరి జిల్లాకి వెళ్తే ఓన్లీ ప్యాడీ, సో తక్కువ మిగతాయి. విభిన్నమైన పంటలు పండే జిల్లా కర్నూలు జిల్లా. సో అలాగే కర్నూలు అనంతపురం రెండు జిల్లాలను తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ ఆరు జిల్లాల్లో ఎంత సాగుభూమి ఉందో ఈ రెండు జిల్లాల్లోనే అంత సాగుభూమి ఉంది. సో వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సో ఎక్కడ వ్యవసాయం ఉందో అక్కడ పరిశోధన కావాలి. సో ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో పెట్టడం జరిగింది. ఇంతకంటే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశారని చెప్పే మనిషి ఇంతకంటే మోసమేం లేదు కదా. మీరు చెప్తున్నారు ప్రత్యేకంగా గుర్తింపు ఉన్న ప్రాంతం నంద్యాల, అయితే రైతుల మనస్తత్వం ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా ఇది నంద్యాల కర్నూలు జిల్లా అంటే చాలా మనం అంటే రాష్ట్రంలోని జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన జిల్లా అండి, ఎందుకంటే ఈ జిల్లా నుంచి రాజకీయాల్లో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు కేంద్ర మంత్రిగా, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా, 5 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్ద ఆయన గౌరవంగానే ఉన్నారు. ఆ తర్వాత ఈ నంద్యాల పార్లమెంటు నుంచి ఎన్నికైన నీలం సంజీవరెడ్డి గారు మనమంతా గర్వించే రాష్ట్రపతిగా 5 సంవత్సరాల పాటు పనిచేశారు. ఇందిరాగాంధీ గారు కూడా తాను అధికారంలో ఉండగా రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు ఉంటే అమ్మో ఇండివిజువల్గా ఉంటారని చెప్పి ఓడించిన పరిస్థితి, మళ్ళీ అపోజిషన్లో రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారే సరిపోతారని పెట్టిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆ రోజున ఆయన ఎంపీ కాదు ప్రధానమంత్రి అయినాడికి, మళ్ళీ నంద్యాల పార్లమెంట్లోకి వస్తే వాళ్ళ గుండెల్లో ఆదరించి మన ప్రధానమంత్రి అని చెప్పి ప్రధానమంత్రిని పంపిన ప్రాంతం ఇది. ఇదేమి రాజకీయంగా చాలా చాలా ఆలోచన కలిగిన ప్రాంతం. అట్లాగే ప్రజలు కూడా మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, మామూలుగా అసలు రాయలసీమ జిల్లాలోనే ఆప్యాయత ఎక్కువ అండి మిగతా ప్రాంతం కంటే కూడా. సో మా ఇళ్ళ మా ప్రాంతాల్లోకి వస్తే ఏదో ఇంపోర్టెడ్ కప్పులో ఒక టీ ఇస్తాం, టీలో క్వాలిటీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి, కానీ ఇక్కడికి వస్తే ముందు భోజనం చేద్దుగానే అన్నా అని చెప్పి లోపలికి పిలిచే పరిస్థితి. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళగానే ఆ మహిళ అన్నా అని పిలుస్తుందో
సో మనం చరిత్రలోకి వెళ్తే కూడా ద్రౌపది సో అంతటి కష్టకాలంలో కూడా భర్తలను ఎవరిని కాదు అన్న అని కృష్ణుడు తెలుసుకుంది. అంటే అంత అంతటి ఆప్యాయత కలిగిన ప్రాంతం ఇది. ఆషామాసీగా అలా అంచనాలు వేస్తున్నారు. ఆ అంచనాలకి చాలా ఆత్మాభిమానంతో నడిచిన ప్రాంతం ఇది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే రైతులు అనేవాళ్ళు 500 అప్పు తెచ్చైనా సరే తనతో ఉన్న వ్యక్తులకు వాళ్లే భోజనం బిల్లు కడతారు తప్ప వెనకాల వెళ్ళిన మనిషితో భోజనం బిల్లు కట్టించే ప్రాంతం కాదు ఇది. అట్లాగే అర్బన్కి వచ్చినా సరే, సో నంజాల్లో ఇవాళ మైనారిటీ వర్గాలు ఉన్నాయి. నేను నంజాల్ మొత్తం చూస్తున్నాను, మైనారిటీ వర్గాలు కూడా ఒక్క మాట కూడా ఎదటి వ్యక్తిని ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడటలేదు. సో ఎంతో ఇదిగా వాళ్ళ కష్టాలు ఉన్నా సరే ఇన్ని కష్టాలు చేయా జీవితంలో వచ్చిన కష్టాలు అన్నారే కానీ ఒక్క మాట మాట్లాడతలా. సో జగన్మోహన్ రెడ్డి గారు కనపడంగానే ఎందులో ఒక భావన ఏమిటో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన భావన అనేది చాలా క్లియర్గా చూస్తున్నాం. ప్రాంత ప్రజలు మాత్రం చాలా ఉన్నతమైన ఆలోచన, విద్యాధికులు ఏమాత్రం కూడా విద్య లేని వ్యక్తుల్లో కూడా చాలా సంస్కారవంతమైన ప్రాంతం ఈ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఇది. సో ఈ సంస్కారమైన ప్రాంతంలో సంస్కారవంతమైన ఎన్నికలు ఆడాలనేదే మా కోరిక. సో అప్రజాస్వామిక విధానాలు ఇక్కడ మంచిది కాదు. దీనికి వాళ్ళు తీర్పు కూడా అటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా. నంద్యాల ఉప ఎన్నికలు రాగానే టీడీపీ అభివృద్ధి మంత్రం జపిస్తూ 1600 కోట్లకు శంకుస్థాపనలు చేసి సీసీ రోడ్లు, రోడ్లు వెడల్పు కార్యక్రమాలు అన్ని చేస్తుంది. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అనేది చెప్పుకోవాలి ఈ 3.5 ఏళ్ల కాలంలో. కానీ వాళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ మాత్రమే అభివృద్ధిని అడ్డుకుంటుంది మేము చేస్తుంటే అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒక్క విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 సంవత్సరంలో ఇప్పుడే మచ్చమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళి వచ్చానండి. జనవరిలో ఆయన చేత్తో ఓపెన్ చేశాడు, ఇప్పటికీ కూడా అక్కడ పని పూర్తి కాల. నిన్న పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఓపెన్ చేశాడు, ఇప్పటికీ కూడా అక్కడ అవలా. అంటే ఆయన ముందేమో బహుశా అంటే వెన్నుపోటుతో ఎన్టీ రామారావు గారు నించేసి ముఖ్యమంత్రి అయిన మనిషి కదా, ఆ భయం ఆయనకి వెన్నాడుతున్నట్టు ఉందనుకుంటాను. వచ్చే నెలలోనో 2 నెలల్లోనో నన్ను ఎక్కడ ఎవరు దింపేస్తారనే భయంతో పూర్తి కాని కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి ముందే ఓపెన్లు చేయటం, ముందే లేదైతే ఊహించేసి ఇవాళ మా అమరావతి విషయంలో కూడా అట్లాగే ఆకాశంలో చూపించాడు. ఇవాళ అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. మరలా ఇప్పుడు నంద్యాల వచ్చి అటువంటి కార్యక్రమాలే ఆకాశంలో చూపిస్తున్నాడు. సో నంద్యాలలో మీకు ఈ 3.5 సంవత్సరాల్లో నంద్యాల గుర్తురాలా? మనకి ఒక్కడే ఇక్కడ చిన్న విషయం, సో దీపగుంట అనే దగ్గర డైరెక్ట్గా మీటింగ్లో శిల్పామోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఎంతో రిక్వెస్ట్ పడుతూ ప్రాధేయపడుతూ కూడా అడిగితే ఒక కార్యక్రమానికేమో 50 లక్షలు కావాలి, 50 లక్షలు ఇస్తావా? నేను 1 కోటి ఇస్తాను. ఏంటి నువ్వేమన్నా 1 కోటి ఎక్కడి నుంచి, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి ఇస్తున్నావా? 50 లక్షలు ఎక్కడి నుంచి ఇమ్మన్నావు శిల్పామోహన్ రెడ్డి గారిని? సో ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి ఇమ్మన్నావా, లేకపోతే దేంట్లో నుంచి ఇమ్మన్నావు? లేదు కదా. లేకుండా మాట్లాడితే ఆయన ఎంతో ప్రాధేయపడుతూ కూడా ఈ రోడ్లు వాడిన సార్ 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 రోడ్లు సార్, నంద్యాల రోడ్లు సార్ అంటే కూడా డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అటువంటి వ్యక్తికి ఎన్నికల కోసం ఏదైనా చేస్తాను, ఎన్నికల కోసమే నేను నడుస్తాననే కార్యక్రమం, ఇప్పుడు నేను చేసిన శంకుస్థాపన తర్వాత ఓపెనింగ్ తర్వాత కూడా ఎట్లున్నాయో, అమరావతి ఎట్లుందో, ఇవి కూడా ఎన్నికలు అయిపోగానే నంద్యాల ఎక్కడుంది అని అడిగే పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు. ఇవి కూడా రోడ్లు పగలగొట్టిన కార్యక్రమాలు ఒకేసారి 3, మన అదే మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన అదే గ్రౌండ్లో మొత్తం అన్ని శిలాఫలకాలు అక్కడ వేశారు. సో ఇల్లు శాంక్షన్ చేసామనే దాంట్లో కూడా ఏంటి 6 లక్షల రూపాయలు ఇంటికి అవుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలు ఇస్తుంది, 3 లక్షలు మీ పేరుతో రుణం ఇప్పిస్తాం. కానీ అడుగుకి 3000 రూపాయలు పైగా దాన్ని నిర్ణయం ఎస్టిమేట్ కాస్ట్ చేసి 3 లక్షలతో వాళ్ళకి ఇస్తే 3 లక్షలు కూడా అవదండి. అంటే నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళకి లబ్ధి చేసి నువ్వు 3 లక్షలు వాళ్ళు తినేసి వీళ్ళకి మాత్రం 3 లక్షలు రుణం ఇప్పించి నెల నెల వడ్డీ కట్టేటట్టుగా చేస్తే చివరికి కట్టలేకపోతే ఈ ఇంటిని మళ్ళీ ఇంకా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా? ఇక్కడ కూడా అతిపెద్ద ఆయన జీవితంలో ఏదైతే ఎన్నైతే చేస్తూ వచ్చాడో ఇవాళ కూడా చేయింది కూడా నేను చేసేసాను. నిన్న స్వాతంత్ర ఈ కార్యక్రమంలో కూడా చెప్పాడు, చెప్పిన నేను చేసేసాను, రైతు రుణమాఫీ చేశాను, డాక్రా రుణమాఫీ చేశాను, రేపు కూడా నంద్యాల ఇళ్ళు ఎవరిని అడిగితే మీ ఇల్లు కట్టేశాను, వీళ్ళు పాత ఇల్లు చూపించేసి నీ ఇల్లు ఉండవు కదయ్యా, ఇల్లు కట్టేశాను కానీ అనే పరిస్థితి వస్తుంది తప్ప. నంద్యాల ఉప ఎన్నికల 13,000 ఇళ్ళు మంజూరు చేశారు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు, కానీ మీరేమో అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నారు. ఇల్లు మంజూరు అని నేను అదే చెప్పానండి, ఆ ఇల్లు తర్వాత ఆ ఇల్లు మంజూరు కార్యక్రమం అనేది అక్కడితోనే ఆగిపోతుంది. ఈ రోడ్లు విస్తరణ కూడా మొత్తం మొట్టమొదటిగా భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉండగా మున్సిపల్ మీటింగ్లో కూడా రోడ్ల విస్తరణ గురించే జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు తెలుగుదేశం శాసనసభ్యుడిగా అడిగితే కూడా ఆయన దులుపుకి వెళ్ళిపోయాడు. ఎన్నికలు వచ్చిన తర్వాత పగలగొట్టిన తర్వాత కూడా బహుశా వాళ్ళకి సరైన అసలు ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో బైడెనింగ్ చేసే దాంట్లో ప్రభుత్వం తీసుకోవచ్చండి, అది తప్పు అని మేము అనం. కానీ వాళ్ళకి రియల్గా ఒక నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకు కాంపెన్సేషన్ ఫిక్స్ చేయాలి, పరిహారం ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యం. ఏమీ లేకుండా పోలీసులు పెట్టి పగలగొట్టేసేసి
ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి పరిహారం విషయంలో కూడా ఆడు సంవత్సరాల తరబడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి పరిహారం అందాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి చేతులు ఇప్పుడు చెప్పే మంత్రులు కానీ వీళ్ళెవరు కూడా ఈ అగ్నిపేయ గారు కానీ ఒక్కళ్ళు కూడా పరిహారం ఇప్పించే స్థాయి వాళ్ళకి లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సో పగలగొట్టడం అనేది ఓట్ల కోసం చేసిన కార్యక్రమం, అది అందరికీ తెలుస్తుంది. సో మీరు శాశ్వత కార్యక్రమం, మరి ఇదే కర్నూలు జిల్లాలో ఎయిమ్స్ శాంక్షన్ అయితే తీసుకెళ్ళి అమరావతిలో ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని? సో ఈ ప్రాంతానికి అవసరమా? వాళ్ళు పేద ప్రాంతం అనంతపురం, సో పక్కన కర్నూలు జిల్లా, సో రాయలసీమ మొత్తం ఇంత పరిస్థితిలో ఉంటే ఎయిమ్స్ ఇక్కడెక్కడ కూడా ఒక జాతీయ స్థాయి ఒక హాస్పిటల్ అసలు లేదు కదా. సో ఇది అది కూడా విజయవాడకే కావాల్సి వచ్చిందా? యూనివర్సిటీ విజయవాడకి కావాల్సి వచ్చిందా? ఈ మాట్లాడే వ్యక్తులు ఎవరైనా సరే ముందు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి బయటికి రండి. రెండు, అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అంటే మీరు అమరావతిని అగ్రికల్చర్ యూనివర్సిటీ అమరావతిలో పెడుతుంటే ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకోవటం. సో ముచ్చుమర్రి దగ్గర మా ఎమ్మెల్యే గారు అజయ్ గారు చాలా చాలా గౌరవంగా ముఖ్యమంత్రి గారి చేతులతో ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం చాలా సంతోషం అయ్యా. కానీ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పగానే ఆయన చేతుల నుంచి మైకులు లాక్కుని ఎవరు అడ్డుకున్నా పరిస్థితి. ఒకటి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ అతిపెద్ద బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ అండి. అది ఎన్టీ రామారావు గారే తీసుకుంది. ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే 80% పూర్తయింది. 89లో అది దిగిపోయిన తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆ మిగతా రంగులేసి చెన్నారెడ్డి గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేటప్పుడు కూడా చెన్నారెడ్డి గారు శంకుస్థాపన శిలాఫలకం యాజ్ ఇట్ ఈస్గా మన ఓపెనింగ్ శిలాఫలకం పక్కనే ఉంచండి, ఎన్టీ రామారావు గారి పేరు ఉండాలని. మీటింగ్లో కూడా ఈ బస్ స్టాండ్ నేను కట్టింది కాదు, ఇది ఎన్టీ రామారావు గారు కట్టింది, ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి మిగతాది పూర్తి చేసి ఓపెన్ చేస్తానని చెప్పాడు చెన్నారెడ్డి గారు. అది రాజకీయ విజ్ఞత. సో రాజశేఖర రెడ్డి గారు చేసిన మత్స్యపురం దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి నేనే కలగన్నాను. సో పైడిపాలెం దగ్గరికి వెళ్ళి పులివెందుల దగ్గరికి వెళ్ళి నేనే కలగన్నాను. ఇవాళ పులివెందులు నేనే పోలవరం నేనే కలగన్నాను. పోలవరానికి పూర్తిగా వ్యతిరేక చంద్రబాబు నాయుడు గారు. సో ఎర్రా నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉద్యమం చేస్తే నీకేం పని అని చెప్పి మాట్లాడిన వ్యక్తి తీసుకొచ్చి, ప్లస్ ఎర్రా నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీలో మంత్రి పార్లమెంట్ సభ్యుడు శాసనసభ్యుడు ఓపెన్గా ఈ పోలవరం అనుమతులు వచ్చినట్టే రాజశేఖర రెడ్డి గారి మూలంగా వచ్చాయని పబ్లిక్గా 3000 మంది ఉన్న రైతుల మీటింగ్లో చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పినంత మాత్రాన అంటే ఇక్కడి నుంచి ఏం తరలించే అడిగితే ప్రశ్నిస్తే తప్పు, వ్యవసాయ యూనివర్సిటీ తరలించే ప్రశ్నించే తప్పు. వీళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా అయ్యా కాంపెన్సేషన్ ఇవ్వమని అడిగితే అభివృద్ధి కట్టుకుంటాం. సో ఇది అభివృద్ధి కట్టుకుంటాం అయినప్పుడు అభివృద్ధి అంటే ఏంటో సరైన నిర్వచనం తెలియకుండా మాట్లాడే వ్యక్తులు వాళ్ళు వచ్చారు. శిల్పామోహన్ రెడ్డి గారు అడిగితే మీరిస్తారా అన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు అభివృద్ధి పేరుతోటి గబగబా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం అనగానే అన్ని చేసేస్తున్నారు. కానీ శిల్పామోహన్ రెడ్డి గారు నంద్యాలకి ఏం చేయలేదు అంటున్నారు, కానీ సేవా కార్యక్రమాలు చేశారు వాటర్ ప్లాంట్ కానించి నిత్యావసరాల కానించి పెళ్లిళ్ళ కానించి అని మీ నాయకులు చెప్తున్నారు, మీరేం చెప్తారు మరి? సరే, ఒకటి అంటే మొట్టమొదటి శిల్పామోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే నంది రైతు సమాఖ్య పేరుతో 2003లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం మొత్తం కూడా కృష్ణానదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా కరువుతో అతలాకుతలం అయిపోతున్న రోజున ఇక్కడ నంది సమాఖ్య పేరుతో ఆయన నంది రైతు సమాఖ్య పేరుతో సో శిల్పామోహన్ రెడ్డి గారు ఎస్పీవై రెడ్డి గారు ఆ రోజున ఇక్కడ ఈ ప్రాంతంలో నీటి కోసం ఉద్యమంతో మొదలైందే శిల్పామోహన్ రెడ్డి గారు. అదే సమయంలో కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి పేరుతో మేము కృష్ణా డెల్టాలో ఉద్యమం చేశాం మేము. సో రైతు నాయకులుగా ఆ రోజు నుంచి కూడా శిల్పామోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు అయిన తర్వాత కాదు, ఒక రైతు నాయకులుగా ఉంది, ఒక సిన్సియర్గా ఆయన ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం చేసి వచ్చిన వ్యక్తిగానే ఆ రోజు 2004లో అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంత ప్రజలు శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఆ గెలిపించిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలోనే ఒక ఇది ఉంది. ఇప్పుడు శిల్ప సహకార కోఆపరేటివ్ దీంట్లో మహిళా సహకార దీంట్లో కలెక్టర్ నోటీస్ ఇచ్చి వాటిని మూపించారంటే మరి శిల్పామోహన్ రెడ్డి గారు ఏమీ చేయిందంటూ ఆయనకి ఏమి సంబంధం లేదని మూపించేసే పరిస్థితి ఏంటండి? సో ఎస్పీవై రెడ్డి గారు పైపుల కంపెనీ ఉంది, సో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మూపించేస్తారు, ఇప్పుడు మీకు అధికారంలో ఉన్నారు కాబట్టి నడుపుకుంటారు. సో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం 2012 నుంచి జరిగే కార్యక్రమం అది. సో ఎంతమందికి అది ఉపయోగపడుతుంది? అమ్మో దీన్ని చూసి ఆయన చేసిన ఈ ప్రజలు చేసిన అభివృద్ధితో ఓట్లు ఇస్తారేమని భయపడే కదా మీరు చేసుకొచ్చింది. అలాగే వాటర్ ప్లాంట్లు, సో తెలుగుదేశం పార్టీ నామినేషన్ రోజున నామినేషన్ తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకున్న వాళ్ళు కూడా శిల్పామోహన్ రెడ్డి గారు చేసిన వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగడం అంత సోషల్ మీడియాలోనూ వచ్చింది. ఇదేమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చెబుతుందని చెప్పి సోషల్ మీడియా మొత్తం వైరల్గా వచ్చింది. సో అది దాన్ని ఏమంటారు? సో ముందు కావాల్సింది త్రాగునీరు, సో నిత్యావసరాలు, అలాగే అనేక ప్రాంతాల్లో వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, సో వాళ్ళ అగ్రికల్చర్ పొలాలకు కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని ఇదిగో ఇది శిల్పామోహన్ రెడ్డి గారికి ఇది కాదు మూలంగా అయిన చెప్తున్న ప్రాంతాల ప్రజలు చెప్తున్నారు.
సో ఇంకా నంద్యాల విషయంలో ఓపెన్గా ఆయన బతివాలిన పరిస్థితిని మనం చూసాం. సో చంద్రబాబు నాయుడు గారిని సార్ 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 రోడ్లు అనేవి అడిగితే కూడా అసలు దొరిపేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితిని చూసాం. విమర్శించే ముందు అంటే అనుకున్న ఇప్పుడు భారతదేశంలో కూడా ఇంత స్వతంత్ర భారతదేశంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేకపోవచ్చు, కానీ అభివృద్ధి జరగలేదని మాట్లాడితే పిన్ని గుండు సూది కూడా లేని పరిస్థితి నుంచి వాళ్ళు ఈ స్థాయికి వచ్చిన దేశాన్ని నాయకులను విమర్శించడం అనేది మంచి ప్రక్రియ కాదు. మీరు అట్లాగే శిల్పామోహన్ రెడ్డి గారు లేకపోతే మళ్ళీ 2009 ప్రజలు ఎట్లా వచ్చేది మెజారిటీతో గెలిపిస్తారండి? ప్రజలతో అనుబంధం లేకుండా ఉంటే ఒక్కటి మాత్రం మొన్న కూడా శిల్పామోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మొక్క. సో వాళ్ళు మనస్ఫూర్తిగా 100% కూడా రాజశేఖర రెడ్డి గారితోనే ఉండాలనే ప్రయత్నమే. 2014 కూడా ఇక్కడికి రావాలనేది వాళ్ళ ప్రయత్నం, కానీ ఆ రోజున ఇక్కడ పరిస్థితుల్లో బొమ్మ నాగి రెడ్డి గారు సరే వాళ్ళ రాజకీయాలు ఏదైనా సరే అడ్డుకోవడం మూలంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గ్రూప్ను పోషించుకోవడం అవసరం. వర్గాన్ని మరి వదులుకుంటే ఇది కాదు, వాళ్ళ మనసును పోషించుకోవడం కోసం వెళ్ళిన పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధికి శిల్పామోహన్ రెడ్డి గారు లేదు, ఎక్కడికి వెళ్ళినా శిల్పామోహన్ రెడ్డి ఏ గ్రామాల్లోకి వెళ్ళినా సరే శిల్పామోహన్ రెడ్డి గారి వర్గం అనేది ఉంది. సో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారితో అభిమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది తెలుగు మేము శిల్పామోహన్ రెడ్డి గారికి ఆ రోజు వేసాం, ఇవాళ తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం మాకు సంతోషం ఉంది, మేము మనసు చంపుకుని తెలుగుదేశంలో ఆయన శిల్పామోహన్ రెడ్డి గారికి వేసాం, తెలుగుదేశానికి కాదు. మళ్ళీ ఆయన ఇప్పుడు మన ప్లాట్ఫారానికే తిరిగి వచ్చేయడం చాలా సంతోషంగా ఉంది ఓపెన్గా చెప్తున్నారు. నాగిరెడ్డి గారు, ఈ ఎన్నికల్లో మీ పార్టీ ఎలాంటి హామీ ఇచ్చింది? నవరత్నాలు నవశకానికి నాంది అని చెప్పేసి మీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. సో ఈ హామీలను నిలబెట్టుకోవడానికి మీ పార్టీ ఏం చేస్తుంది? మీరు అంటే మా ప్లేనరీ, సో ప్లేనరీ మొదటి రోజున మొదలైన దగ్గర నుంచే నేను చాలాసార్లు చూశాను. మొట్టమొదటిసారిగా పక్క కరడుగట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా సాక్షి టీవీని పెట్టి చూశారు. ఎందుకు చూశారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ అన్నీ పనిగట్టిన ఓ మీరు గంపలు గంపలిస్తూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చూశారు. ప్లేనరీ మొదలైన దగ్గర నుంచే ఏమిటి ఇంత ఇంత ఇదిలోకి ఎట్లా వస్తుంది, ఏమి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అనంతపురం నుంచి శ్రీకాకుళం నుంచి సొంత ఖర్చులు పెట్టి ఈ జనం ఏమిటి అనేది వచ్చి ఆఖరి దాకా కూడా ప్లేనరీని అబ్జర్వ్ చేశారండి. ఆఖరి దాకా వాళ్ళు ఏదైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో అని ఏదైతే అబ్జర్వ్ చేశారో వాళ్ళు ఊహించని రీతిలో. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా నేను కేవలం అధికారం కోసమే రాలేదు, సో నాన్న చేసిన కార్యక్రమాలన్నీ అందించడం ఆ అధికారంతో అందించడం అనే దానికి వచ్చారని చెప్తున్న దాంట్లో వచ్చారని దాంట్లో చూసినప్పుడు చివరికి దగ్గర దగ్గరగా 1 గంట 20 నిమిషాలు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో ఎవ్రీ పాయింట్ని ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏ వర్గం దగ్గరికి వెళ్ళినా నాకు జరగలేదనే పరిస్థితి ఎట్లా లేదో, ఏ ఇంటికి వెళ్ళినా నా ముఖ్యమంత్రి ఉన్నాడు నాకనే భరోసా ఎట్లా ఇవ్వగలిగాడు, అలా ప్రతి వర్గాన్ని కూడా మేము కూడా స్థానం అయిపోయాం. సో ప్రతి వర్గాన్ని కూడా టచ్ చేస్తూ, సో మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, అట్లాగే వృద్ధాప్య పెన్షన్ దగ్గర కావచ్చు, అన్నిటి దగ్గర ఒక నవశకానికి నాంది. అంటే మొట్టమొదటగా మనిషికి కావాల్సింది ముందు త్రాగునీరు, తర్వాత ఆహారం, ఆ తర్వాత వైద్యం, తర్వాత విద్య, ఉద్యోగం, రైతులకు కావాల్సిన పంటలు, పంటల గిట్టుబాటు ధరలు. సో గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండితేనే సంపద పెరుగుతుంది, సంపద పెరిగితేనే కౌలు రైతులు బాగుంటారు, వ్యవసాయ కార్మికులు బాగుంటారు, భూముల ధరలు పెరుగుతాయి. అన్నిటికీ కూడా నాందని చాలా తరువుగా ఎంతో ఇండెప్త్గా ఆలోచించి ప్రకటించగానే మొత్తం తెలుగుదేశం పార్టీలో చాలా గందరగోళం ఆపోటే మొదలైంది. అప్పుడు మొదలయ్యి ఇవన్నీ అమలు సాధ్యమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మాట్లాడటం మొదలుపెట్టింది. 137,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అలా మా ముఖ్యమంత్రి అనుభోజుడు అని మాట్లాడినాడు. ఇక్కడ ప్రతి విషయం కూడా ఆయనకి మళ్ళీ చెప్పలా, ఇదిగో నేను నా 50,000 రూపాయలు కూడా ఇయర్లీ ఎంత టైం అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే అన్నింటిలోనూ కూడా ఎవ్రీ పాయింట్ని విశదీకరించని చెప్పిన దాంట్లో ఇంకా మాబోటి నాయకులకి ఏమన్నా ఇంకా మైండ్లోకి తక్కువ వెళ్ళిందేమో కానీ ప్రజలు మాత్రం మొత్తం ప్రజల్లోకి నవశకానికి నాంది నవరత్నాలు అనే దానికి సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నత విద్యావంతుల కంటే కూడా లోయర్ మిడిల్ క్లాస్ కష్టాల్లో ఉంటారు కదండి, మా కష్టం ఏ రకంగా తీరుద్ది అనే దానికి మా గురించి ఏం మాట్లాడతారు అనే దానికి చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. సో దాంట్లో ఆ రోజునే నంద్యాల ఉప ఎన్నిక కోసం జరిగిన కార్యక్రమం కాదు, కానీ రేపు రాబోయే రాష్ట్రంలో మేము ప్రభుత్వంలో మేమేమి చేయబోతున్నాము అని చెప్పి ముందే ఇచ్చిన పిలుపు, నవశకానికి నాందిగా ఇచ్చిన పిలుపు, దాంతోపాటు ప్రజల గుండెల్లో ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ గారిని అమ్మ అమ్మ అనేవారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారిని అమ్మ అంటారు. ఆ తర్వాత మనం వెస్ట్ బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీని దీదీ దీదీ అంటారు, కానీ మళ్ళీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే అన్న అన్న అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారినే. అన్నొస్తున్నాడు అనే స్లోగను ఎంత పెనిట్రేషన్ వెళ్ళిపోయింది అంటే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఆ పిలుపు ద్వారాగా వెళ్ళిన పెనిట్రేషను చాలా పెనిట్రేషన్ వెళ్ళిపోయింది. సో ఈ 3.5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాం,
ఇంకో సంవత్సరం ఇంకా 3.5 ఏళ్ళలో పడిన కష్టాల కంటే ఎక్కువే కాదు, పడదాం, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంతకంటే పరిస్థితులు అధ్వానంగానే ఉన్నాయి. మళ్ళీ అనుభవించిన తర్వాత పండగ దోసలాంటి వాతావరణం చూసాము, మళ్ళీ ఆ వాతావరణం వస్తుందనే దానికి ప్రజల్లోకి చక్కటి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎవరిని లేతే ఇది కాదు, మేమిది చేస్తాము, వాళ్ళు ఇది చేయలేదు చెప్పింది, మేమిది చెప్తున్నాం ముందే చెప్పింది చేస్తాం. సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చెప్తే వాళ్ళు చేస్తారని ప్రజలకు నమ్మకం. సాధ్యం కానిది ఎక్కడ ఇవ్వటం కూడా అధికారంలోకి రావడానికి కోసం ఎంతమంది చెప్పినా కూడా ఆ రోజు రుణమాఫీది కానీ సాధ్యం కానీ చెప్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటికీ కూడా దేని మీద అయినా సరే థరోగా స్టడీ చేసి ఎన్ని రకాలుగా దానికి ఆప్షన్స్ ఉన్నాయో, ఎట్లా చేయగలుగుతామో, టెక్నికల్గా ఏమైనా చేయడానికి వీలు లేదో అన్నీ కూడా చూసి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాది ప్రజలకి విశ్వాసం పూర్తిగా ఉంది. సో తండ్రి నుంచి వచ్చిన విశ్వాసం, కొడుకు మీదకి వచ్చిన విశ్వాసం ప్రజల్లోది, అది ఎవరో తీసేసేది కాదు. మరోపక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, ఇష్యూస్కి సంబంధించి మీ పార్టీ నాయకులు ఏం చెప్తారు? రాజీనామాల అంశం అసెంబ్లీలో సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు, మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు, మీరేం చెప్తారు? మొట్టమొదటి నుంచి కూడా రాజకీయాల్లో అంటే పార్టీలు మారటం అనేది మనం ఎప్పుడు కూడా పెద్దగా తప్పు పట్టేది కాదండి. కానీ అంటే అనాది నుంచి కూడా అట్లా మారకపోతే, ప్రజలైనా నాయకులైనా మారకపోతే, ఇందిరాగాంధీ గారి నుంచి జనతా గవర్నమెంట్లో మళ్ళీ తిరిగి ఏ అనేక గవర్నమెంట్లు, ఎన్డీఏ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్లు రావడం, వీటన్నిటికి సంబంధించినప్పుడు, కానీ ఏ పార్టీ ద్వారాగా ఒక పదవిని మనం ఎన్ని కాబడ్డామో, ఏ ప్రజలైతే మన ఎన్నిక చేశారో ఆ పదవిని రిజైన్ చేసి వెళ్ళాలి. సో మీరు ఏ ప్రజలైతే మిమ్మల్ని పదవికి ఎక్కించారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కించిన పదవి తీసుకుని మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి చేయటం అనేది ఇప్పుడు మొట్టమొదటి రోజుల్లో ఇది చట్టం లేదండి. సో యాంటీ డిఫెక్షన్ చట్టం లేదు, ఇవాళ చట్టం ఉంది, యాంటీ డిఫెక్షన్ చట్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రోజునే సో 157 మంది శాసనసభ్యులు సంతకం పెట్టి కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేకుండా చేసిన కార్యక్రమం అది. అయితే కూడా నేను అట్లా అటు కార్యక్రమంతో నేను ముఖ్యమంత్రి అవను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పదవులు రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. అందరు శాసనసభ్యుల్ని కూడా రిజైన్ చేయించుకుని మేము ఉప ఎన్నికలకు వెళ్ళి వచ్చాం. సో ఇక్కడ కూడా చక్రపాణి రెడ్డి గారి విషయంలో కూడా డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పారు. సో మీరు అన్నాను అది రిజైన్ చేస్తేనే వస్తానండి. మేము వాళ్ళని కూడా అడుగుతోంది, ప్రజాస్వామ్యం ఒక చట్టం, ఒక ధర్మం, రాజ్యాంగం, వీటన్నింటినీ అపహాస్యం చేస్తూ, ప్లస్ ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఏం మాట్లాడారో వాళ్ళు పబ్లిక్గా వీడియోలు మొత్తం ఉన్నాయి, మాట్లాడి ఇక్కడికి వచ్చేటప్పటికేమో మాట్లాడదు. మీకేం ప్రశ్నించే హక్కు, ఎవరు ప్రశ్నిస్తారండి? మా పార్టీలో ఎన్నికై, మా సింబల్ మీద ఎన్నికై, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ మీద ఎన్నికై, ఈ పార్టీతో సంబంధం లేకుండా ఈ పార్టీకి రిజైన్ చేయకుండా, ఈ పార్టీకి రిజైన్ చేస్తేనేమో ఆటోమేటిక్ శాసనసభ్యత్వం రద్దవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఈ పార్టీ తరపు నుంచి ఎన్నికైన వ్యక్తి అక్కడ క్యాబినెట్లో మంత్రులుగా చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఎవరు ప్రశ్నిస్తుందండి? వైఎస్ఆర్సీపీ నైతికతకు కట్టుబడి ఉండడం హర్షించదగ్గ విషయం. మరోపక్క మీ పార్టీ నాయకులపై కానివ్వండి, కార్యకర్తలపై కానివ్వండి, ప్రజలపైన కానివ్వండి, సోదాలు దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా నంద్యాలలో జరిగిన పరిస్థితి మనం చూసాం. ఇది ఆరోపణ కాదండి, వాస్తవ విషయాలు. సో ఎక్కడైనా సరే ఒక హోటల్ అతను వ్యాపారానికి పెట్టుకున్నాడు. సో మనకు 10 రూములు ఇచ్చాడు, మాకు 10 రూములు ఇచ్చాడు, అట్లాగే టీడీపీ వాళ్ళకి 10 రూములు ఇచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకి డిపార్ట్మెంట్లు వచ్చి పనిగట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న 10 రూములకే తలుపు తట్టి వీళ్ళనే లేపి మీ ఐడెంటిటీలు ఇవ్వండి, మీ ప్రూఫ్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము ఎన్నికల్లో ఏదైనా అన్లాఫుల్ ఎలిమెంట్స్ రావచ్చు, దాని గురించి మామూలు అడగటాన్ని మేము తప్పట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న రూములకే తలుపు తట్టి అడగటం దాన్ని ఏ కార్యక్రమం అంటారండి? మీరు మొత్తం లాడ్జ్ అంతా చెక్ చేశారు అప్పుడు కానీ మేమంటే మేము ఆరోపణ చేసినట్టు క్లియర్ కట్గా వాళ్ళకి అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ రూములో ఉన్నారో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు. నేను మొట్టమొదటి చెప్పాను ప్రభుత్వం పోటీ చేస్తుందని. అట్లాగే అధికారులు కూడా ఒక్కసారి దయచేసి మీరంతా మంచివాళ్లే, అందరూ చెడని నేను అంటలేదు, ఆత్మ వంచన చేసుకోవద్దు, ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కానీ మీరు శాశ్వతం. సో 30 సంవత్సరాలు శాశ్వతం. మీరు చేసిన పనిలో మిమ్మల్ని మర్చిపోకుండా కూడా ఇప్పటికీ కూడా 30 సంవత్సరాల నాడు 20 సంవత్సరాల నాడు నాకు విద్య చెప్పిన టీచర్నో, లేకపోతే నాకు ఎప్పుడో ఉపయోగపడిన అధికారంలో నాకు ఎదురు రాగానే కనపడి నేను ఎంతో గుండెల్లో పెట్టుకుని పలకరిస్తాను. నేనే కాదు, రైతు ఎవరైనా సరే ఒక చెడు జరిగితే మాత్రం అది కూడా గుర్తుపెట్టుకుంటాడు, మంచిని ఎలా గుర్తుపెట్టుకుంటాడో నష్టాన్ని కూడా అలా గుర్తుపెట్టుకుంటాడు. దయచేసి అధికార యంత్రాంగం మీరు చట్టానికి నిలవండి, చట్టబద్ధంగా నడవండి. మొత్తాన్ని చెక్ చేసేది తప్పు కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నిన్నకున్న ఒక హరిజన ఎస్సీ అతని మీద దాడి, దళితుల మీద, దళిత న్యాయవాది మీద మనం ఎక్కడికి వెళ్తున్నామండి తీసుకెళ్ళి? నిన్న మంత్రి గారు స్వాతంత్ర ఉత్సవాల్లో 71వ స్వాతంత్రోత్సవాల్లో
అంటే ఇంత సుదీర్ఘ ఇన్ని దశాబ్దాల తర్వాత స్వతంత్ర భారతదేశంలో అంటే ఈ స్వాతంత్రం ఎవరి కోసం మహాత్మా గాంధీ జాతిపితగా తీసుకొచ్చాడు? ఒక అహింసాయుత పోరాటంతో. సో భేద పడుగు బలహీన వర్గాలందరికీ కూడా చట్టం సమానంగా ఉండాలని తీసుకొస్తే మిమ్మల్ని మీరు సరిగ్గా చదువుకోరు, మీరు సరిగ్గా బట్టలు కట్టుకోరు, మీరు శుభ్రంగా ఉండరు. అంటే అది నిజంగా ఆలోచించినప్పుడు ఒక మంత్రికి ఒక పేదవాడు సరిగ్గా బట్టలు కట్టుకోలేరు. నేను అలా అనలేదు, వైఎస్ఆర్సీపీ నాయకులు వక్రీకరిస్తారు. ఆయన మాట్లాడిన టీవీ విజువల్స్, డైరెక్ట్గా విజువల్స్ మొత్తం టీవీలన్నీ సోషల్ మీడియా మొత్తం తిరుగుతోంది. ఆయన మా ఇదివరకు రోజుల్లో ఏమిటంటే అనేసి కూడా మీడియా వాళ్ళ మీదకి తోసేసేవారు అన్నది కూడా, అంటే ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న రోజున. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత క్లియర్ కట్గా నిన్న నుంచి ఆయన మాట్లాడిన డైరెక్ట్ విజువల్. సో ఆయన మాట్లాడే మొట్టమొదటి విజువల్ కూడా ఎవరో బయటికి పంపలేదండి. అక్కడ ఉన్న అధికార యంత్రాంగంలోనే బాధ కలిగిన వ్యక్తులే ఆ విజువల్ బయటికి పంపించారు. అంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో నేను ఇప్పటికీ చెప్తున్నాను, దేశంలో ఇంకా అదే అత్యధిక మంది మంచివాళ్ళే ఉన్నారు. కానీ మంచివాళ్ళు కూడా ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వ్యక్తే ముఖ్యమంత్రి గారు పిల్లి, అధికారులు ఎలిక అని మాట్లాడారు. అంటే పిల్లి ఎలికను తినేస్తుందండి. సో సావాసాలు కాదు అసలు, ఎప్పుడు ఛాన్స్ దొరికినా అంటే ముఖ్యమంత్రిని పిల్లి, సో అధికారులు ఎలికలా మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వ తీరు ఎలా ఉందో అక్కడ అలా ఉంది. వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు. అయితే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ రోజు వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ అధికారాన్ని ఉపయోగపెట్టే రోజు తప్పనిసరిగా వస్తుంది. ఆ రోజు వస్తుందని మేము కూడా చూస్తున్నాం. అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రధానంగా ఒకటి ప్రశ్నిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు అని ప్రధాన ఆరోపణ. కానీ మీరేమో మేము ఆడబిడ్డలకి బొట్టు బిల్లల ప్యాకెట్లు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో వీవల్స్ లో మేము చూసాము, బట్ మీ వర్షన్ ఏంటి? ఒకటి, వాళ్ళ ఎని మీ టీవీ ఛానల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న టీవీ ఛానల్లో సహజంగా ఈ క్వశ్చనీర్లు పెడుతుంటారు కదండి, మీరు పెట్టండి. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచుతుందా, వైఎస్ఆర్సీపీ ఎంత ఖర్చు పెడుతుంది అనేది మీరు ఎనీ ఛానల్ మీ అంటే స్టేట్ వైడ్ వచ్చే ఛానల్లో ఒక ఒపీనియన్కి పెడితే దాంట్లోనే వచ్చేస్తుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మా ముఖ్యమంత్రి అభివృద్ధి చేశాడు కాబట్టి మేము ప్రభుత్వానికి వస్తామని చెప్పట్లేదండి. మా ముఖ్యమంత్రి అవసరమైతే 5,000తోనైనా ఓటు కొనేస్తాడు, నాయకులు కొనేస్తాడు, ఎమ్మెల్యేలు కొన్నట్టు అట్లా వస్తాడని మీ కేడరే చెప్తుంది ఓపెన్గా. అట్లాగే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఇక్కడ నేను 5,000 రూపాయలు ఇవ్వగలను అని మాట్లాడారు. కానీ ఆయన నేను 42 లక్షలే నా ఆస్తి, నేను నిప్పునని చెప్పే వ్యక్తి ఒక నియోజకవర్గంలో 5,000 రూపాయలు ఓటుకు ఇవ్వగలనని చెప్పే దగ్గరే ఆయన నోట్లో నుంచే వచ్చిన తర్వాత అంటే దానిని ప్రజలు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెడుతుందనే మాట్లాడే విషయం. సో ఎన్నికల్లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఎన్నికలను డబ్బులమయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2009లో ఇది లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారే ఓపెన్గానే టీవీ ఛానల్స్లో చెప్పాడు, రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బులమయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, అనేక ఎన్నికల్లో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టించారు. ఉదాహరణతో సహా కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు మేమేంటంటే 100 కోట్లు మేము దోసేసిన డబ్బుతో మేము ఏదో ఈ ఎన్నికను గెలిచేద్దామని చెప్పి అది తప్ప వాళ్ళకి ఏమీ లేదు. అదే నడుస్తూ ఎదటి వాళ్ళ మీద చేసేది క్లియర్ కట్గా ఒక ఆడపిల్ల. సో ఇంటి ఆడపడుచులాగా వాళ్ళ శిల్పామోహన్ రెడ్డి గారి అమ్మాయి నిన్నే నాకు ప్రచారం దగ్గర నేను మేము వెళ్తే కలిసింది ఆ పాప, నిజంగానే మా పెద్ద అమ్మాయి వస్తుంది ఆ పాప తిరుగుతూ వెళ్ళిన దగ్గర ఈ ఆ సాంప్రదాయంగా మీరు ఎదురు రాగానే మనం ఎక్కడైనా సరే మన ఇంటికి వస్తే బొట్టు పెడతాం. ఎవరు వచ్చినా సరే ఇంటి ఆడపడుచు వచ్చినా సరే ఏమి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు కూడా బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కన్న పెడతారు, లేకపోతే బొట్టు పెట్టి ఒక చిరాయి పెడతారు పుట్టిండ్లు అనే సాంప్రదాయంతో. అలా బొట్టు పెట్టేదాన్ని దాని డబ్బులు అని చెప్పి చూపిస్తే దానికి సరే ఆళ్ళదా దీనికే వదిలేస్తున్నాను. నేను మాట్లాడేటప్పుడు అనేక చోట్ల నిన్న నారాయణ సంస్థల నుంచి వచ్చిన పిల్లలు డైరెక్ట్గా దొరికిపోయారు. ఏం ప్రచారం చేస్తున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్లకుండా ఉంటే 300 రూపాయలు ఇస్తాం, మీరు మాకు వస్తే కాదు అసలు మీటింగ్ ఇవాళ గ్రామంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరు గ్రామం వదిలేసి బయటకు వెళ్ళిపోండి. ఇక అవి బిర్యానీ సాయంత్రానికి లిక్కర్ ప్యాకెట్లు ఇవన్నీ అసలు అసలు ఎన్నికలకు వచ్చేటప్పటికి అది మొట్టమొదటి రోజు ముందు నుంచే మొదలు పెట్టేశారండి. మళ్ళీ అంటే అది జెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బిర్యానీ లిక్కరు ఇవన్నీ, ఆ లేడీస్ ఉంటే మళ్ళీ లేడీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతారో, అంటే అసలు యాక్చువల్గా కూడా లేడీస్ బలం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది వాళ్ళకి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళని మా చేలో పని లేకపోయినా సరే ఇదిగో ఈ 50 మంది 300 తీసుకుని మా చేలోకి వెళ్ళి కూర్చోండి నేను కూర్చోబెడుతున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఏది విధానమో పబ్లిక్గా కనబడుతుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారో కనబడుతుంది. మేము 150 కోట్లు కాదు 200 కోట్లు అయినా సరే మేము ఖర్చు పెట్టాలని సిద్ధంగా ఉన్నాం. ఈ ఎన్నిక ఏమైనా సరే మాకు జగన్ మా చంద్రబాబు నాయుడు గారికి జీవన మరణ పోరాట సమస్య, ఈ ఎన్నికలో గెలవకపోతే తెలుగుదేశం పార్టీ అతలాకుతలం అయిపోతుందని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు.
సో చెప్పుకుంటూ ఎదటి వాళ్ళ మీదకి చేసే ప్రచారం ముందు నుంచి చేసేది. ఒక గ్లోబల్స్ ప్రచారం చేయటప్పుడు ఎన్టీ రామారావు గారి మీద కూడా ముందు నుంచి లక్ష్మీభారత్ గారి పేరు వాడు ఇట్లాగే ప్రచారం చేశారు. 2014 ఎన్నికలో జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి మీద అలాగే చేశారు. అయితే ఒకసారి సక్సెస్ అయింది, రెండోసారి అయింది, ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహించుకునే ఉంటున్నారు. చివరిగా ఒక మాట చెప్పండి, శిల్పా మోహన్ రెడ్డి గారి విజయ అవకాశాలు నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నాయి? ఇందాక చెప్పాను నేను, ఫస్ట్ ఇక్కడ పోటీ చేస్తుంది అధికార పార్టీ. సో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ జరిగేదాకా నంద్యాలలో అంటే ఇంకా కొంత ఉప ఎన్నికే కాబట్టి, రెండోది కూడా వాళ్ళు చేసిన ప్రచారం కూడా ఇది ఈ ఒక సీటుతో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ముఖ్యమంత్రి కాలేడు కదా, సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏమి దిగిపోడు కదా, ఇప్పుడు ఈ పగలకోటి నీళ్ళని లేకపోతే ఇవన్నీ కావాలంటే ఈసారికి ఓటు అంటే వాళ్ళు కూడా కొంతమందిని పని కట్టుకుని తీసుకుని వచ్చి మేము కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు, ఇప్పుడు మాత్రం ఈ ఒక్కోటితో అవడే కదా, అందుకని ఈ ఓటు ఈసారికి మాత్రం శిల్పా మోహన్ రెడ్డి గారికి గెలిచి కానీ తెలుగుదేశం పార్టీ కేసు గెలిపిద్దాం అనే ప్రచారానికి వాళ్ళు తీసుకెళ్లారు. తీసుకెళ్లి రకరకాలుగా తీసుకెళ్లిన రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ రోజునే, పబ్లిక్ మీటింగ్ రోజునే నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఒక నిశ్చయం దానికి వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నా ఐడెంటిటీ కార్డు అండి, అంటే నా మెడలో ఇది ఉంటే ఎక్కడున్నా సరే ఈ రాయలసీమ జిల్లాలో నాకేమి అసలు రాయలసీమతో సంబంధం లేదు, నేను కోస్తా జిల్లా మనిషిని, కానీ మా అన్న వచ్చాడు అని అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఇది ఉండగానే నాగిరెడ్డి అన్న అని వస్తారు. ఇది లేకపోతే చాలా వరకు సార్ మీరు నాగిరెడ్డి గారేనా అని అడిగే పరిస్థితి. నేను ఈ తీసేసి లేడీస్ దగ్గరికి వెళ్ళి చాలామంది దగ్గరికి వెళ్ళి మీరేమనుకుంటున్నారు అని చెప్పి అడిగాను. వాళ్ళు వెంటనే నన్ను అడిగింది, మీరు కొంచెం చదువుకున్న వ్యక్తుల్లాగా ఉన్నారు, మీరేంటండి ఈ ప్రశ్న ఇంత అమాయకంగా అడిగారు, ఇక్కడ ఎన్నిక గెలుపు ఓటంలో ఎన్నిక లేదు, గెలుపు వైఎస్ఆర్సీపీ డిసైడ్ అయిపోయింది, మెజారిటీ ఎంత వస్తుందో అని అడగండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇచ్చిన కార్యక్రమాల్లో లేకపోతే వ్యక్తిగానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాల మీద మీరు ప్రశ్నించండి, మేము మాట్లాడతాం తప్ప ఎన్నిక గెలుపు ఓటముతో అనేది ఏ రోజులో డిసైడ్ అయిపోయిందని చెప్పి అనేక చోట్ల చెప్పారు. ఫైనల్గా నంద్యాల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా ఇంతటి ప్రభుత్వం అన్ని ఒత్తిడి చేసినా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే మీరంతా నడుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం నా గుర్తింపు లాగానే రేపు ఎన్నిక కూడా చక్కగా ప్రశాంతంగానే మనం ఎన్నిక నిర్వహించుకుందాం. సో వాళ్ళు ఎన్ని చేసినా అంతకు మించి వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఫోర్స్ని పెడతామని చెప్పి చెప్తుంది. వాళ్ళు చేసిన ప్రజలేమీ కేసులకి వెళ్ళి వాళ్ళకు దయపడే ప్రాంతం కాదు ఇది, మన పాత నంద్యాల పార్లమెంటుకు ఉన్న గౌరవాన్ని నిలుపుకుంటూ ఎన్నికలు చేస్తామని అందరికీ ఓటర్లందరికీ కూడా శిల్పా సిటీ కేబుల్ నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.